అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇందా అంటూ వరాలు పురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కున అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కున అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్ని ఇస్తామని చూస్తాము. తీరాని చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద మొప్పున అభయానంద. గోవింద హరి గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కున అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కున అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద. విశిష్టమైన యాగఫలాన్ని ఒక లోకోత్తర పురుషుడికి సమర్పించాలని, ఆయన ద్వారా ఈ శాంతిని సాధించాలని ఆశ. ఆ మహేంద్రుడు ఉండనే ఉన్నాడు గదా. మహేంద్రుని ఉద్యోగ ధర్మమే అంత సభ్యమైనది కాదు. పరమశివుని అంశావతారం దూర్వాస మహర్షి. ఈ దుర్వాసుడే ఒకసారి విష్ణు భక్తుడైన అంబరీషునితో చెలగాటమాడబోయాడు. అంబరీషుని శరణు కోరు, నిన్ను కాపాడవేరెవరు లేరు. అలాంటి వానికి విశ్వశాంతి స్థాపన ఎలా ఒప్పగించడం? బ్రహ్మమానస పుత్రులలో తమరి తర్వాత భృగుమహర్షే ఉత్తమోత్తములని విన్నాము. వారినే పంపి త్రిమూర్తులను పరీక్షింపమంటే లెస్స పలికావు. భృగువు ఈశ్వరునితో సమానమైన శక్తి కలవాడు. అతని పాదం అరికాలిలో మూడో కన్నుంది. బ్రహ్మ భృగువుని సృష్టించిన వేళ తన కుమారుడు శివునితో సమానుడై ఉండాలని మూడో కన్ను ప్రసాదించబోయాడు. అది పరమేశ్వరుని పట్ల అపచారం అవుతుందని భృగువు సమ్మతించలేదు. కాని బ్రహ్మ ఆ మూడో కంటిని భృగువు అరికాలిలో అమర్చాడు. ఆ సంగతి భృగువుకు కూడా తెలియదు. ఒకనాడు భృగువు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఒక యువతి బిడ్డనెత్తుకుని ఏడుస్తూ అటువైపు వచ్చింది. మహర్షి శరణు, నన్ను రక్షించండి. ఆ పడుచు భృగువు యొక్క అనుమతి లేకుండానే కుటీరంలో దూరి తలిపేసుకుంది. ఋషిగారు, ఈ టోప ఆడపడుచు వచ్చిందా? నిజం చెప్ప. లేదా సంపెత్తనా? భృగువు సందిగ్ధావస్థలో పడ్డాడు. ఆ పడుచు కుటీరంలో దాక్కుందని చెప్తే ఆమెను చెరుస్తాడు.
లేదని చెబితే తనకు అసత్య దోషం చుట్టుకుంటుంది. నాయన, కళ్ళు చూస్తాయి కానీ వాటికి మాటలు రావు. నోరు మాట్లాడుతుంది కానీ దానికి చూపు లేదు, ఏమీ కనిపించదు. చెప్తుందా? బుర్ర తపస్సులో ఉంది. నీ గుడిసెలో సొత్తాను, అది అక్కడుంటుందని సెడగొడతాను, అడ్డొత్తిని తలగొడతాను. భృగు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. ఆ కన్ను శక్తి తెలిసినా భృగువు దానిని ఎన్నడూ వాడలేదు. అంతటి శక్తి ఉందన్న అహంకారమూ రానివ్వలేదు. కానీ తనకు గర్వం లేదు అన్న గర్వం మాత్రం రవ్వంతా మొలకెత్తింది. శుభం, భృగువునే పంపించి త్రిమూర్తులను పరీక్షించి ఉత్తముణ్ణి ఎంపిక చేయించండి. శుభమస్తు, లోక కళ్యాణమస్తు. మహర్షి, త్రిమూర్తులలో ముందుగా పరీక్షించేదెవర్నో? ఇంకెవరిని? ఆ సృష్టికర్త నాకు జన్మ రూపం శక్తిని ఇచ్చినవాడు కదా, ఆయనే ఉత్తముడుగా నెగ్గుతాడని నా నమ్మకం. ఎందువల్లనో? మిగతా ఇద్దరిలో శివుడికి కోపం, విష్ణువుకి బద్ధకం, ఎప్పుడూ నిద్ర. అదే యోగ నిద్రలే. నారాయణ నారాయణ, వాళ్ల సంగతి ఎలా ఉన్నా పరీక్షించగల ఉత్తముడివి నీవేలే. పొగడ్తలకి తెగడ్తలకి నేను చిలించను, లుంగి పడిపోను. వినయమే నా ఆభరణం, నా ఆయుధం. స్వామి, పరీక్ష వేళ పరులు పక్కనుండరాదు, తమరు వైదొలగాలి. నారాయణ నారాయణ. భృగు సృష్టికర్తకు చదువుల తల్లికి నమస్కరిస్తున్నాడు. హే శారదాంబ, హే బ్రహ్మదేవ, భృగువు నమస్కరిస్తున్నాడు. భృగువు, మీ సమక్షంలో చేతులు జోడించి నిలుచుని ఉన్నాడు. వచ్చినవాడు భృగు మహర్షి. అతిథిని సత్కరించరా. నీవు అతిథివి కావు, పరమేష్టి సృష్టివి, మా కుమారుడవు. పుత్రులకు తల్లిదండ్రులు నమస్కరించరాదు. ఇప్పుడు మీ పుత్రుడిగా రాలేదు, ఒక మహామహర్షిగా సప్తర్షుల పనుపున ఒక మహత్కార్యార్థం వచ్చాను. అందుకు తగిన సత్కారం చేయడం మీ కనీస ధర్మం. నాయన, బుద్ధిమంతుడవు, తపస్సు చేసి కామ క్రోధ మోహాది అరిషడ్వర్గాలను జయించిన మహర్షివి. నీకు జన్మనిచ్చిన వారిని ధిక్కరించి మాట్లాడే సాహసం తగదు. నీలో అహంకారం క్రోధం ప్రకోపిస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త. సాధు సాధు సాధు. నాకు అహంకారమా? నా శక్తి నీకు తెలియదా? ముక్కంటికి దీటైన శక్తి గల నా వంటి మహర్షికి అహంకారము క్రోధము అవసరమే లేదు, రాదు.
సరి, మంచిది. క్రోధమని నీవే అన్నావు కాబట్టి దాని రుచిని చూపగలను. దైవ సమానుడనైన నన్ను చిన్న చూపు చూశావు కాబట్టి ఇదే నీకు నా శాపం. భూలోకంలో నీకు కోవెల, అర్చామూర్తి రూపంలో విగ్రహం, దానికి పూజా పునస్కారాలు, నైవేద్యాలు ఉండవుగాక. సంతోషం నాయన, కోవెల పూజలు ఉంటే వరాలు అడుగుతారు. ఇస్తే గొడవ, ఇవ్వనంటే ఇంకో గొడవ. వరాలు సులువుగా ఇచ్చేస్తారని ఆయనకి ఇప్పటికే చెడ్డ పేరు. వారిచ్చిన వరగర్వంతో హిరణ్యకశిపుడు, రావణాసురుడు జరిపిన హింసాకాండ తెలుసుగా. ఈ శాపం ఇచ్చి మొత్తం మీద తండ్రి రుణం తీర్చుకున్నావు. శుభమస్తు. శ్రీ మహావిష్ణు పౌత్ర, శ్రీ పరమేష్టి పుత్ర, భృగు మహర్షి నామగాత్ర, అహం భూ అభివాదయ. హే పరమేశ్వర, వచ్చినవాడు అతిథి. బ్రహ్మపుత్రుడు, విష్ణు పౌత్రుడు, ఇటు చూడు. ఆటపాటల్లో మునిగి తేలే ఆది భిక్షువా, అతిథి మర్యాదలు సత్కారాలు లేవా? నీవు గొప్పవాడవైతే కావచ్చు, నేను ఒక గొప్ప ఋషిని. నాకన్నా నీకన్నా గొప్పవారు సప్తర్షి పీఠం ప్రతినిధిగా వచ్చాను. వినిపిస్తోందా? ఏమి చూసుకొని నీకి అహంకారం? నీ నెత్తి మీద అందరినీ బూడిద చేసే భస్మాసుర నేత్రం ఉందనే కదా, అది నాకు ఉంది. నువ్వు గొప్పగా నెత్తి మీద పెట్టుకున్న మూడో కన్ను నా కాలి కింద ఉంది. భస్మా జాగ్రత్త. నన్ను కల్పించిన తండ్రినే నేను శపించాను, నాకు నువ్వు ఒక లెక్క కాదు. ఓ ఈశ్వర శబ్ద వాచ్యుడా, నీ నిర్లక్ష్యానికి తగిన శిక్ష అనుభవిస్తావు. నీకోసం వెలసే ఆలయాల్లో అందరి దేవుళ్ళలా నీ నిజ అత్యారూపం ఉండదుగాక. కేవలం లింగరూపుడు వై ఉందువుగాక. ఆ రాయికి ఆకులు బూడిదతోనే పూజలు, కేవలం నీటితోనే అభిషేకం. నీ భక్తులకు ప్రసాదాలు కూడావే. ఇదే నా శాపం. మీరంటే నిజమే కదా స్వామి, పదిలము కదా నా పదవి, నీ యదలో పదిలము కదా నా పదవి. నిజమే కదా స్వామి, నీ యదలో పదిలము.
నేనే నీవని నిజమొకటేనని దేవికి మనవి. నిజమే కదా స్వామి, చాణకినై విలపించిన వేళను చాపము సంధించిన వారే, రుక్మిణినై పిలిపేచిన వేళను వేగముగా చేపట్టిన వారే, పదిలము కదన పదవి నీ ఎదలో పదిలము కదన పదవి. పది అవతారములెత్తితిగా పదిలముగా నాయద ఒకటే, మాయ నెరుగ నీ మనసొగడే ఇట ఎదలోనిది నీ రూపొకటే. హృదయము తాకి చూసుకొని ఎప్పుడు నీ విట ఉండుట కనుగొని, ఈ వైకుంఠము ఈ వైభవము నీవై నన్ను సంరక్షించితివని, నీవే నేనని నేనే నీవని దేవికి మనవి, శ్రీదేవికి మనవి. ఎవడిచ్చాడో బిరుదులు, నాలాంటి వాడి పరీక్షలో నెగ్గకుండా శాంత కారంట. ఎనిమిది అష్ట బాగుంది. అష్టలక్ష్ములు ఒక్కటయ్యారు, గెలుపు నీదే. ఓడిన ఈ దాసుడు ఏమిచ్చుకోవాలి? నేను గెలిచాను కాని మీరు ఓడలేదే, ఓడరాదు. అటులనా ఓడితే ప్రళయమే. ఏమంత నడిచి అలసిపోయాడనో పాదాలు ఒత్తుతూ లక్ష్మీదేవి. ఇహ శాంతాకారం ఏమిటి, ఎలా సాధ్యం? ఇవాళైతే చేయాలి. జోడు భటులు ఏడు మహాద్వారాలను నా దండబలం ముందు వీళ్ళ కండబలం ఏపాటిదో చూపిస్తాను. ప్రాణేశ్వర ఆజ్ఞదేవి. ఆజ్ఞ కాదు, వినతి. ఒక వరం సెలవియ్యి, నీదే ఆలస్యం. రహస్యం. భయమేల దేవి? భయం కాదు, నా కోరిక విని నవ్వుకుంటారని జంకు. నిన్ను చూసి నవ్వేందుకు ఇక్కడ పరులెవరున్నారు దేవి? పరులకేమి కొదవా. అటు పాము చెవులతో నాగేంద్రుడు, ఇటు రెక్కలార్పుతో ఖగేంద్రుడు, అటు ఏకాంత మందిరంలోకే దూసుకు వచ్చిన ఎవరో మహర్షి, మర్యాద లేనివాడు. ఆ బాలుడా, మనకి మనుమడి వరస, ఈ మర్యాదలు తెలియవు. కొంచెం తొందర మనిషి. దేవి, నువ్వనుకున్నది చెప్పు. నాకు మరొక్కమారు భూలోకం దర్శించాలని ఉంది. భూలోకమా? మరలనా? ఇక్కడ ఈ స్వర్గసీమలో లేనిది అక్కడ ఆ భూలోకంలో ఏమున్నది? ఇక్కడ చెరువులో కదలని నీరు, అక్కడ పరిగెత్తే ఏరు, దాని హోరు. ఇక్కడ ఎంత వాడినా వాడని పూలు, అవే పూలు.
అక్కడ విప్పారే వడలే రాలే పూలు, ప్రతి ఉదయం కొత్త పూలు. ఆకలి, దాహం, ఎండ, నీడ, భయం, ఆశ, నిరాశ. భూలోక జీవనోపనిషత్తు. కానీ అవన్నీ పూర్వం చూశావు కదా, కష్టాలు పడ్డావు కదా. అవును నాథ, గడిచిపోయిన కష్టాల రుచి అమృతానికి కూడా లేదు. కష్టాలు వచ్చినప్పుడు బాధేగాని అవి గడిచిపోయాక గుర్తు చేసుకుంటే వాటి రుచి సాటిలేనిది. వలదన్నా నా కూడా వచ్చి మరచావా? ఆనాడు సీతగా లంకలో చెరననుభవించావు, మొన్న కృష్ణావతార వేళ సత్యభామాదులతో సవతిపూరు పడ్డావు. అన్నీ కష్టాలే, అంతా కన్నీరే కదా. కావచ్చు, ఇక్కడి పన్నీరు కన్నా అక్కడి కన్నీరే రుచి. అలాగే దేవి, మరి ఓ ముద్దు ప్రసాదించు. దేవి, భూలోక త్రిడేత్రుడను, సప్తర్షి మండలం దూతను నాకు మర్యాద చేయకుండా నా సమక్షంలోనే మీరు సిగ్గు విడిచి ప్రణయ రహస్యాల మీ ప్రణయంలో ప్రళయం ఇదే. మహర్షి వందనం, అభివందనం. ఇదేనా రాక? నేను గమనించలేదు. రండి, దయచేయండి. దేవి, మహర్షులకు అర్ఘ్యపాద్యాలు సత్వరమే సిద్ధం చేయించు. శ్రీ లక్ష్మీ నివాస స్థానం మీ హృదయం, దానిపై తన్ని నన్ను అవమానించిన అర్భకునికి నా చేతనే సపర్యలు చేయిస్తారా? దేవి, ఆయన తన్నినది నన్ను కదా, తగిలినది నాకు కదా. నా మాట విను దేవి. ఏమిటా గుసగుసలు? నాకు మర్యాద గురించేనా? పేద కుచేలకు సేవలు చేసిన మీరు నా గురించి ఇంత తర్కిస్తున్నారా? స్వామి, ఆగ్రహించకండి, ఆసీనులు కండి. దేవి, త్వరగా అర్ఘపాద్యాలు తీసుకురా. నా భర్తే నాకు మర్యాద ఇవ్వనప్పుడు నాకు ఈ ఇంటి స్థానం లేదు. కలకంటి కంట కన్నీరొలికినా సిరి ఇంట నుండనొల్లదు. కన్నీరు పెట్టి ఇల్లాలి చేతి సేవలు నాకు అక్కర్లేదు.